రాజకీయాలలో డబ్బు ముడిపడి లేదు అంటున్నారు, అంటే డబ్బు ఎస్పెషలీ ముడిపడి. బీజేపీ పార్టీలో మీరు చెప్పిన దాని ప్రకారం. అవును, పార్టీ అంటే నీకు నేషనల్ లెవెల్ నుంచి ఎప్పుడు డబ్బు వైపు అయితే చూడదు, పనే చూస్తుంది. డబ్బు ఎంత మేరకు ఖర్చు పెట్టాలంటే పార్టీ ఇచ్చిన మేరకే ఖర్చు పెట్టాలి. డబ్బుతో పని లేదు అని ఎప్పుడు చెప్పదు. పార్టీ ఇచ్చిన మేరకే ఖర్చు పెట్టాలి. అంటే ఎలక్షన్లో 25 లాక్స్ ఖర్చు పెట్టాలంటే అంతే ఖర్చు పెట్టాలి, నీకు ఎక్కువతో పని లేదు అని. అంటే ప్రజల నుంచి కూడా పార్టీ అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే ప్రజలు నిజాయితీగానే ఓటేయాలి. డబ్బులు ఎందుకు తీసుకు ఎప్పుడైతే ప్రజలు డబ్బులు తీసుకోవడం మానేస్తారో 25 లాక్స్లో ఎలక్షన్ అయిపోతుంది, ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోతుంది. యాజ్ యూజువల్ పార్టీ కావాల్సిన ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాటి అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి తప్ప అనవసరంగా డబ్బులు పెట్టేసి ఓట్లు కొనడము, జనాల్ని మభ్య పెట్టడము, అవు ఆ డబ్బులు ఇచ్చేసేసి మనుషుల్ని రిసీవ్ చేసుకోండి, ఇట్లాంటివన్నీ వద్దు అని చెప్తుంది. ఓకే, సో మరి మాధవి లత గారి దృష్టిలో అంటే మీరు ఏం పనులు చేశారు అని మీరు అనుకుంటున్నారు, సో దట్ బీజేపీ పార్టీ మిమ్మల్ని గుర్తించి టికెట్ ఇచ్చింది అని? పార్టీ లక్షణాలని అడాప్ట్ చేసుకోవాలి అనే ఒక పాయింట్ చెప్పాను కదా, సో పార్టీ లక్షణాలని అడాప్ట్ చేసుకున్నాను. పార్టీ గురించి ప్రజల్లోకి వీలైనంతగా మన మాటల ద్వారా తీసుకెళ్ళాలి, అండ్ ప్రజల దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి దట్ ఐ డిడ్. నేను ఎప్పుడు పార్టీ గురించి మాట్లాడుతూనే ఉంటాను మోస్ట్, ఎందుకంటే పార్టీని మనం ఎంత పెంచి ప్రజల్లో ఉన్నటువంటి దురాభిప్రాయం పోగొట్టగలగాలి, ఇలా అలా అని ఎవరెవరో చెప్తుంటారు కదా, అలా కాదు పార్టీ ఇలా పనిచేస్తుంది అని చెప్పి. సో అది ఒకటి, దెర్ ఆర్ టూ స్ట్రాంగెస్ట్ పాయింట్ అండ్ దే బిలీవ్ దట్ అండ్ షీ విల్ కంటిన్యూ దట్. అది కూడా ఉంటుంది, ఈ రోజుతో ఇచ్చేస్తే అయిపోతుందని కాదు, అండ్ షీ విల్ కంటిన్యూ, ఏదో వచ్చేసేసి అలా కంటెస్ట్ చేసేసి వదిలేసేసి వెళ్ళిపోయేది కాదు, ఫర్దర్గా కూడా కంటిన్యూ చేస్తుంది. అండ్ మనకి ఏంటంటే సెలబ్రిటీ కేటగిరీ ఒకటి ఉంది కాబట్టి, సో సెలబ్రిటీస్ ఆల్వేస్ మోర్ యునో లైక్ ప్రజెంటేషన్ ప్రజలకి నీట్గా ఇవ్వగలరు వెన్ దే హ్యావ్ టాకింగ్ పవర్. సో వాళ్ళని అయితే కొంచెం ఎక్కువ చూస్తారు ప్రజలు, సో దట్ ఒకేసారి ఎక్కువ ప్రజల్లోకి పార్టీ భావాలు వెళ్తాయి. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు. ఓకే, సో మాధవీలత గారు బీజేపీలోకి వెళ్ళడానికి ఒక ముఖ్య కారణం లేకపోతే ఏకైక కారణం మోదీ గారు అనుకోవచ్చు? అంటే ముఖ్య కారణం అంటే ఆ మూమెంట్లో ఎందుకు లాస్ట్ ఇయరే జాయిన్ అయ్యానంటే, అప్పుడు మోదీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి చూసుకున్న పనులు ప్రతి ఒక్కటి ప్రజలకు యూజ్ అయ్యేటివి. బట్ ఎన్ని ఇన్స్టాంట్ యూజ్ కాదు అది, ఆఫ్టర్ 50 ఇయర్స్ తర్వాత మనం పడుకొని నిద్రపోతే సిస్టమ్ రన్ అయిపోతుంది భారతదేశంలో, వేరే దేశాల్లో రన్ అయిపోయినట్లు. అంత గొప్ప సిస్టమ్ తీసుకురావడం ట్రై చేస్తున్నారు, అండ్ ఫేవరెట్ పార్టీ అనేది చిన్నప్పటి నుంచి బ్లడ్లో ఉండటం వల్ల, సో దీస్ టూ థింగ్స్ వర్క్డ్ అవుట్. ఓకే,